MLA Quota MLC Abhyardiga, Naveen Rao Perunu Prakatinchindi TRS High Command. Dinto, Maji MP Gutta Sukhender Reddy ki Marosari Nirasa Edurayindi. Asalu Gutta ke post ani Pracharam Jarigina, last minute lo Naveen Rao ne final chesaru Adhineta. MLCI Mantri Avudam Anukunna Gutta ku inkonnallu waiting tappanatte undi. MLA Quota MLC ennikala nominational parvam ivaltito mugiyanundi. Dinto TRS Abhyardiga Kurumaya Gari Naveen Rao nu prakatincharu Gulabi Boss KCR. Parliament ennikallo Malkajgiri Lok Sabha seatunu aashinchina Naveen ku chance dakkaledu. Dinto aa samayamlone Naveen Rao Maji MP Gutta Sukhender Reddy ki MLC ga avakasam isthamani prakatincharu. MLC ga unna Mainampalli Hanumantarao MLA ga poti chesi gelavadamto aa sthanamlo Naveen ku avakasam kalpincharu Gulabi Boss. ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అవకాశం తనకే దక్కుతుందని గుత్తా భావించారు. అవసరమైతే అందుబాటులో ఉండాలని సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాలు చెప్పినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా నవీన్ రావును ప్రకటించడంతో గుత్తా ఒకింత షాక్ అయినట్టు తెలుస్తోంది. గుత్తా టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచే మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకుని మంత్రివర్గంలో చేరాలన్నది గుత్తా ఆలోచన. ఇప్పుడు అవకాశం దక్కితేనే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉండేది. కానీ ఆయనకు ఛాన్స్ రాకపోవడంతో గుత్తా మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందేనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పించకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని ప్రకటించారు కేసీఆర్. వెంటనే అదే సామాజిక వర్గ నేతకు టికెట్ ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ నవీన్ కు అవకాశం కల్పించారనే చర్చ జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లాలో 2 లోక్సభ సీట్లు ఓడిపోవడం కూడా గుత్తాకు మైనస్ గా మారిందనే వాదన వినిపిస్తోంది. కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న మరో 3 ఎమ్మెల్సీ స్థానాలపై క్లియరెన్స్ రాగానే గుత్తాకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో గుత్తా అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదనే చర్చ పార్టీలో జరుగుతోంది.